చాలా మంది సినిమాలోకి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అదే విధంగా తమ ఇంట్లో ఇష్టం లేకపోయినా కష్టపడి ఒప్పించి మరీ సినిమాల్లోకి వస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా సినిమాల్లో నటించే నటీ నటులలో నటి యాంకర్ గాయత్రి భార్గవి గారు కూడా ఒకరు. అయితే మొదట ఆమె యాంకర్ గా సినీ పరిశ్రమకు పరిచయమైనప్పటికీ ఆ తర్వాత పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో గాయత్రి భార్గవి గారి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఇక ఆమె గతంలో ఇలా మాట్లాడుతూ, నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను. మా అమ్మ పేరు రేవతి, గృహిణి. నాన్న సూర్యనారాయణ శర్మ, వ్యాపారవేత్త, న్యాయశాస్త్ర అధ్యాపకుడు కూడా. నాకు చెల్లి ఉంది. మా వారు పేరు విక్రమ్ సుబ్రహ్మణ్యం. హబ్సిగూడలోని జహీర్ మెమోరియల్ ఐఐసిటీ క్యాంపస్ లో స్కూలింగ్ అయింది. స్కూల్లో నాటకాలు వేసేదాన్ని, వక్తృత్వ పోటీలు, చర్చా వేదికల్లో ఎక్కువగా పాల్గొనేదాన్ని. ఆ పోటీలో గెలిచిన ప్రతిసారి మా ఇంటికి ఓ కప్పు తీసుకు వెళ్లాలనే తపన నాలో బలంగా ఉండేది. చదువులో మాత్రం సాధారణ విద్యార్థినే. ఇక మా అమ్మ వాళ్ళ నాన్నంటే మా తాతయ్య అందరికీ తెలిసిన ప్రముఖ చిత్రకారులు, దర్శకులు బాపు గారు. తాతగారు చిన్నప్పుడు ఏం మాట్లాడినా క్లుప్తంగా చెప్పేవారు. ఆయన మాటల్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ తునికిసలాడుతూ ఉండేది. బాగా చదువుకోమ్మా అనేవారు. ఇక ముల్లపూడి రమణ గారిని తాతయ్య అని పిలిచేదాన్ని. ఇక ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన జన్మభూమి ప్రచార ప్రకటనలో నటించే అవకాశం వచ్చింది. మా ఇంకో తాతయ్య ముల్లపూడి రమణ గారి కుమారుడు వరమల్లపూడి దర్శకత్వంలో నటించాను. ఆ ప్రకటనలో నా నటనను చూసి దర్శకులు రాఘవేంద్రరావు గారు తన సినిమాలో నటించమని అడిగారు. ఇంట్లో వాళ్ళు కుదరదన్నారు. నువ్వు సినిమాల్లోకి వస్తే కాళ్ళు ఎరగొడతా అని తాతయ్య అన్నారు. అలాగే ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే ఓ ఛానల్ వాళ్ళు యాంకరింగ్ చేయమని అడిగారు. చదువుకు అంతరాయం కలగకుండా ఖాళీ సమయాల్లో వచ్చి ప్రోగ్రామ్స్ చేయొచ్చనే స్వేచ్ఛను కూడా ఇచ్చారు. నాకైతే యాంకరింగ్ లోకి వెళ్లాలనిపించింది. అయితే ఇంట్లో వాళ్ళు ససేమేరా అన్నారు. మరోసారి నాన్నని అడిగి ప్రయత్నించాను. అయిష్టంగానే జాగ్రత్త అంటూ హెచ్చరికతో అంగీకరించారు. తొలిసారి యాంకరింగ్ కోసం మేకప్ వేసుకున్నప్పుడు చాలా సంతోషం వేసింది. ఆట కావాలా పాట కావాలా, హాఫ్ టికెట్, డ్రీమ్ గర్ల్ వంటి ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక మా ఆయన విక్రమ్ స్కూల్లో చదువుతున్నప్పుడే నాకు పరిచయం. మంచి స్నేహితుడు కూడా. విక్రమ్ వాళ్ళ నాన్న, మా నాన్న మంచి స్నేహితులు. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఓ రోజు విక్రమ్, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగారు. మా తల్లిదండ్రుల్ని ఒప్పించారు. ఇద్దరి కులాలు వేర్వేరు అయినా పెళ్లి చేసుకున్నాం. మిలిటరీ ఉద్యోగాన్ని విక్రమ్ అధికంగా ప్రేమిస్తాడు. అంతేకాదు నా యాంకరింగ్ కెరియర్ కు ఏనాడు అడ్డు చెప్పలేదు. పెళ్లి తర్వాత ఎంఏ ఎంఫిల్ బిఏడి చేశానంటే అదంతా కేవలం ఆయన సహకారం వల్లే అంటూ ఇలా ఎన్నో విషయాలను గాయత్రి గారు చెప్పుకొచ్చారు. విక్రమ్ ఆర్మీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. గాయత్రి గారు మొదట బలాతూర్ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తీన్ మార్, గాలిపటం, ఒక లైలా కోసం, అత్తారింటికి దారేది చిత్రాలతో మంచి గుర్తింపు వచ్చింది. ఇంట్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నానని చిన్నప్పుడు పెళ్లి చేసేశారు. అయితే పెద్దవాళ్ళు ఏం చేసినా మంచి చేస్తారు. పెళ్లైన తర్వాత నా భర్త నాకు స్వేచ్ఛగా రెక్కలిచ్చారు. నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేయని నన్ను ఎంతగానో ప్రోత్సహించారు అంటూ గాయత్రి గారు ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. గాయత్రి గారికి ప్రస్తుతం ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న గాయత్రి గారు, యాంకర్ గాయత్రి భార్గవి గారు తన భర్త గురించి కొన్ని నమ్మలేని నిజాలను బయట పెట్టారు. ఆయన చాలా సార్లు నిద్ర నుంచి సడన్ గా లేచి కంగారు పడేవారు. ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారు అని పెళ్లైన కొత్తలో అనుకునేదాన్ని. అలా ఒక సంవత్సరం తర్వాత ఆయన స్లోగా ఓపెన్ అయ్యారు. ఆయన చాలా క్వైట్ గా ఉంటారు, అంత ఎక్స్ప్రెసివ్ కాదు. అప్పుడు చెప్పేవారు, నాకు రాత్రి ఒక కలలా వస్తూ ఉంటుంది. అదేంటి అంటే గ్లేషియర్ లో ఏమైంది అంటే అక్కడ కెప్టెన్ గా వర్క్ చేసేవారు. ఆయన అండర్ లో 7 పీపుల్ ఉండేవారు. అక్కడికి వెళ్లి బోర్డర్ కాస్తూ ఉంటారు. బాంబింగ్ ఎప్పుడైనా 8 నుంచి వస్తుంది. అప్పుడు అక్కడ వీళ్ళు దాక్కోవాలి. అంతా కూడా మంచు, చిన్న బంకర్ లో ఉంటారు. ఆ టైంలో ఎవరో ఒక అతను వీళ్ళ టీమ్ లో వద్దు వచ్చేసే అంటున్నా కూడా వినకుండా వెళ్లాడట బయటికి. అతను వెనక్కి రాలేదు. అప్పటికే రాత్రి అయిపోయింది. అప్పటికే వీళ్ళు టార్చెస్ వేస్తూ చూసేవాళ్ళు. రాత్రి టార్చ్ వేస్తే 8 కనిపిస్తుంది. అందుకే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేవారు. టార్చ్ వేసుకుని అప్పటికి చాలా వెతికారు, దొరకలేదు. సరే పొద్దున్న చూద్దామని వచ్చేసారు వీళ్ళు. ఆఫ్టర్నూన్ ఒక బాడీని వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఆ బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉంది. అతను చనిపోయాడు. అతను బుల్లెట్ తగిలి పడ్డాడా, స్నోతో పడ్డాడా అదంతా పక్కన పెడితే ముందుగా ఆఫీసర్స్ కి ఇది ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేశాక బాడీని అలాగే ఒక ఫ్రీజ్ అయ్యే కర్రలా ఉంటుంది కదా, దాన్ని ఒక స్మాల్ బాక్స్ లోకి పెట్టి పంపించాలి. అప్పటికి అక్కడ ఈయన ఆఫీసర్. అప్పటి వరకు ఉన్న మనిషి బాడీని వాళ్ళు గొడ్డలతో కొట్టి మడిచి కట్టాలి. అప్పుడు ఆ బాడీని బాక్స్ లో పెట్టి పంపించాలి. అతను అలా ప్యాక్ చేసి పంపించారు. అతనే అక్కడ ఆఫీసర్. అతనికి వేరే చాయిస్ కూడా లేదు. అలా పంపించిన తర్వాత చాలా రోజులు ఆయన నిద్ర లేకుండా ఉన్నారు అంటూ తన భర్త ఆర్మీ ఆఫీసర్
ఆఫీసర్గా తన జీవితంలో జరిగిన సంఘటన చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు యాంకర్ గాయత్రి భార్గవి గారు. ఏది ఏమైనా తన నటన యాంకరింగ్ తో ఎంతో మందిని ఆకట్టుకున్న గాయత్రి గారు మరెన్నో సినిమాలు సీరియల్స్ లో నటించి నిజ జీవితంలో తన భర్త పిల్లలతో ఎంతో హ్యాపీగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆమె నటన యాంకరింగ్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.